తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం పశ్చిమ గోనగూడెం సెయింట్ పాల్ లూథరన్ దేవాలయ అధ్యక్షులు కృపా విల్సన్ కు ఏఈఎల్సి కోరుకొండ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఎంపిక చేసినందుకు గాను స్థానిక సంఘ పెద్దలు స్త్రీల సమాజం యువజన సమాజం వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు। घन चरत्र कल आंध्र बैंकल लूत्र संघ चरत्र देवड़क अग्रह घनम अवकाश बटी मोदी देवन की वेल वंदना चलू प्रा मुख्य प्रत्येक दिन मोदी आदिवार इलागना मध्य उड़ा देवड़ी कृपे देव की वंदना चलू प्रा मुख्य गति दिन जरूरी एएलसी कौनसी सवेश आंध्र एवेंजलिकल लूथरन संघम कोरकोंड फील्ड पक्षमुगा एर्पाटु चेयबडिनटुवंटि आयका प्रत्येकतनु बट्टि ई ओक कोरकोंड फील्ड अंतटिकि कूडा एएलसी एग्जिक्यूटिव कौन्सिल आयका सभ्युनिगा नन्नु एन्निक चेसिनटुवंटि सेनेट नायकुलु प्रियुलु गौरवनीयुलु आयका तंत्र समानुलु श्री चेवला जॉन मानिक्यल राव गारिकि अलागे चेवला कृपाराव गारिकि प्रियुलु चेवला लूथरन फ्रेडरिक गारिकि अलागे ईस्ट गोदावरी सेनेट बिशप गारु प्रियुलु राइट रेवरेंड अक्काबत्तुला साम्युल राजु गारिकि कौन्सिल बृंदमंतटिकि कूडा ना यॊक्क प्रत्येकमैनटुवंटि हृदयपूर्वक वंदनालनु तेलियजेस्ता उन्नानु। ई यॊक्क चिन्न वयसुलो नन्नु प्रेमिंचि इलागु ई रीतिगा नन्नु वारि यॊक्क बृंदमुलो सभ्युनिगा ఐక కౌన్సిల్ లో సభ్యునిగా నన్ను చేర్చుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ రానున్నటువంటి దినాలలో ఈ కోరుకొండ ఫీల్డ్ లో జరిగేటువంటి ప్రతి ఐక అభివృద్ధి కార్యక్రమాల్లో మా వంతు సహకారాన్ని తప్పక అందిస్తామని తెలియజేస్తూ నాయకత్వానికి విధేయునిగా కోరుకొండ ఫీల్డ్ అభివృద్ధి కొరకు మాయక తోడ్పాటును అందిస్తామనేటువంటి ఉద్దేశాలను తెలియజేస్తూ ఈ దినాన ప్రత్యేకముగా స్థానిక సంఘమైనటువంటి మాయక సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయము వెస్ట్ గాన్గూడెం పారిష్ మమ్మల్ని ప్రేమించి సంఘకాపరిగా సినడలో నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆశీర్వాదాన్ని బట్టి ఈ యొక్క సంఘ పెద్దలైనటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను। అలాగే స్త్రీల సమాజానికి యవన సమాజానికి సండే స్కూల్ వారికి సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఈ యొక్క అధికారాన్ని దేవుని సేవ కొరకే తిరిగి ఉపయోగిస్తానని మరేకసారి తెలియజేస్తూ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను। గాని అటువంటి కార్యక్రమాలు ఉన్నాయా? మంచి తప్పకుండా సినడ నాయకత్వం వారు ఏదైతే కొనసాగిస్తా ఉన్నారో ఏఎల్సి అంతట్లో ప్రత్యేకమైనటువంటి సినడగా ఈ యొక్క ఈస్ట్ గోదావరి సినడ కొనసాగుతూ ఉంది। మిగిలిన 5 సినడల కంటే విభిన్నంగా ఈస్ట్ గోదావరి సినడ కొనసాగుతూ ఉంది। ఈస్ట్ గోదావరి సినడలోనే అనేకమైనటువంటి నూతన దేవాలయాల నిర్మాణం అనేది జరుగుతూ ఉంది। ఎవరు లేనట్లుగా ఇంతకు ముందు ఎవరు సహకారం అందించినట్లుగా ఈస్ట్ గోదావరి సినడ దేవాలయాల నిర్మాణానికి లక్ష రూపాయలు ఆక అందించిన బిషప్ తండ్రి గారి చేతుల మీదుగా నాయకుల చేతుల మీదుగా అందించడం జరుగుతూ ఉంది। ఇంతకు పూర్వమే అనేకమైనటువంటి నిర్మాణాలను మేము ప్రారంభించిన వారమై ఉంటున్నాం। రానున్నటువంటి దినాలలో ఎక్కడైనా ఆక లూథరన్ సంఘాల నిర్మాణం కొరకు మాకు సహకారాన్ని తప్పక అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం। దినాలలో సంఘ పెద్దల సహకారంతో సంఘ సభ్యుల సహకారంతో ఈ యొక్క ప్రాంగణంలోనే నూతన దేవాలయాన్ని నిర్మించాలని మేము ఆశిస్తా ఉన్నాం అనుకుంటూ ఉన్నాం। కనుక ఏదైతే పెద్దల కార్యచరణను బట్టి రానున్నటువంటి దినాలలో ఇక్కడ కూడా చరిత్ర కలిగినటువంటి దేవాలయం 1947లో ఇది స్థాపితం జరిగింది। కనుక పురాతనమైనటువంటి దేవాలయంగా ఉంటున్నది। కనుక రానున్నటువంటి దినాలలో మా యొక్క విశ్వాసుల సంఖ్య ఏదైతే పెరిగినదై ఉంచున్నదో దేవాలయం పట్టినంతగా ఇక్కడ విశ్వాసులు ఉంటూ ఉన్నారు। కనుక రానున్నటువంటి దినాలలో ఇదే స్థలంలో నూతన మందిరాన్ని నిర్మించే ఆలోచన అయితే మేము తలపెట్టిన వారమై ఉంటున్నాం। కనుక దేవుని నామ మహిమార్థమై సంఘ సహకారంతో దానిని కూడా మా యొక్క ఉన్నటువంటి పరిధిలో మేము జరిగించడానికి సిద్ధపడతా ఉన్నాం। నాయకుల అభిప్రాయాన్ని బట్టి మేము ముందుకు కొనసాగుతాం। కనుక దాని గురించి కూడా ఆ యొక్క పెద్దలతో నాయకులతో సంప్రదించి మా యొక్క కార్యచరణను ముందుకు కొనసాగిస్తాం। నాతో సమానార్థీ సభ్యులకి ఈవెంట్ ప్రథమ ఆదివారం శుభాకాంక్షలు। అయితే ఈ దినం ఈరోజు యాక్చువల్గా ఇంట్లో కార్యక్రమాలు కొన్ని తలపెట్టకూడదు కానీ అనుకోని పరిస్థితుల్లో మా పాస్టర్ గారికి ఏజ్ కోరుకొండ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పదవి రావడం 1974 సంవత్సరంలో ఇది స్టార్ట్ అయింది।
47 సంవత్సరాలు ఇప్పటికి 14 సంవత్సరాలు ఇప్పుడు 74 సంవత్సరాలు వచ్చే సంవత్సరం 74 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ వెస్ట్ గోనగూడెం లూథరన్ చర్చికి 15 మంది పాస్టర్లు అండి. ఈ పాస్టర్ గారు 15 పాస్టర్ గారు ఎవరికి లేని ఆధిక్యత మా పాస్టర్ గారికి ఈయనకి వచ్చింది. 15 మందిలో ఇప్పటి వరకు కోరుకొండ ఫీల్డ్లో ఎవరు కూడా ఈ పదవి చేసి ఉండలేదు. అత్యున్నత పదవి మాకు కోరుకొండ ఫీల్డ్ ఉంది, ఏజెన్సీ ఫీల్డ్ ఉంది, ఏలేశ్వరం ఫీల్డ్ ఉంది, పెద్దాపురం ఫీల్డ్ ఉంది, ధవళేశ్వరం ఫీల్డ్, అమలాపురం ఫీల్డ్ ఎన్నో ఉన్నాయి. కానీ రాబోయే దినాల్లో మా పాస్టర్ గారి ఆధ్వర్యంలో కోరుకొండ ఫీల్డ్ని విభిన్నంగా తీపిస్తాం. ఈ 30 సంఘాలని ఆయన ఆధ్వర్యంలో జయప్రదంగా అన్ని కూడా వినూత్నమైన కార్యక్రమాలు చేసి ఆయనకి సహాయ సహకారాలు అందిద్దామని మా అలాగే మా అన్న మా ప్రియమైన అన్న మాణిక జాన్ మాణిక్యరావు గారికి అలాగే బిషప్ గారికి ప్రతి ఒక్క మొత్తం నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా మా పాస్టర్ గారికి ఇచ్చిన ఈ పదవి వల్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా నాకు నమస్కారం. పాస్టర్ గారికి అదేవిధంగా మన పాస్టర్ గారికి ఇక మిగిలిన పిసిసి సభ్యులకు ఇంకా ఈ సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సంఘంలో ఇప్పటివరకు కూడా పనిచేసిన ఏ పాస్టర్ గారికి కూడా జరిగినటువంటి ఆధిక్యత మా పాస్టర్ గారికి జరగడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా మన ఏఎల్సి కౌన్సిల్ గారు అయినటువంటి మాణిక్యాలరావు గారు వారికి, అదేవిధంగా మన బిషప్ గారికి ఈ పోస్ట్ ఇచ్చినందుకు వారందరికి కూడా మా సంఘం తరఫున కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తాను.